కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మా జీహెచ్ఎంసీ మమత గారు ఇతర జీహెచ్ఎంసీ సిబ్బందికి ముఖ్యంగా ఈ కాలనీకి చెందినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈ బస్తీ దావఖానాలు దేశంలోనే మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్ లో ప్రారంభించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఇవాల హైదరాబాద్ లో ప్రారంభమైన బస్తీ దావఖానాలు భారతదేశానికే ఆదర్శంగా నిలిచాయి మొన్న 15వ ఆర్థిక సంఘం దేశవ్యాప్తంగా కూడా నగరాల్లో తెలంగాణ మోడల్ ను తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎట్లయితే బస్తీ దావఖానాలు ప్రారంభించారో అన్ని నగరాల్లో భారతదేశమంతా కూడా తెలంగాణ మోడల్ ను అమలు చేయండి అని చెప్పి 15వ ఆర్థిక సంఘం సూచించిందంటే అది మన రాష్ట్రానికి గర్వకారణం మన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అంటే ఈ మోడల్ చాలా బాగుంది బస్తీ దావఖానాలు అంటే ఈ బస్తీల్లో ఉండే సుస్థిని దూరం చేసేటియే బస్తీ దావఖానాలు ఇంతకు ముందు బస్తీలో ఎవరకన్నా సుస్థి చేస్తే ప్రైవేట్ దావఖానలకు పోతే చాలా ఖర్చు అయ్యేది పరీక్షల పేరు మీద వేల రూపాయలు పేద ప్రజలు పోగొట్టుకునే వాళ్ళు సో పేద ప్రజలకు సుస్థి చేస్తే బస్తీ దావఖానా అండగా ఉంటుంది అందుకే ఇవాల హైదరాబాద్ నగరంలో 32 కొత్త బస్తీ దావఖానాలను ఇవాల హైదరాబాద్ నగరంలో ఇవాల ఒక్క రోజే ప్రారంభిస్తున్నాం గతంలో మనం 226 బస్తీ దావఖానాలు ప్రారంభించుకున్నాం ఇవాల ప్రారంభించే 32 తో హైదరాబాద్ పట్టణంలో బస్తీ దావఖానాల సంఖ్య 258 కి చేరుకున్నది ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు కోరినట్టు ప్రతి డివిజన్ కు 2 ఉండాలి పెద్ద డివిజన్ అయితే 3 బస్తీ దావఖానాలు ఉండాల్సిన అవసరం ఉందన్న ఇంకా కొన్ని బస్తీ దావఖానాలు కావాలని చెప్పి వారు కోరడం జరుగుతా ఉంది మొన్న ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పుడున్న 258 కి అదనంగా మరో 92 బస్తీ దావఖానాలు కూడా కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం ఈ 92 బస్తీ దావఖానాలు కూడా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ అవసరం ఉందో ఆ అవైలబిలిటీని బట్టి మరి త్వరలోనే మరో 92 బస్తీ దావఖానాలు ప్రారంభిస్తాం అయితే హైదరాబాద్ లో బస్తీ దావఖానాలు ప్రారంభమైన తర్వాత జిల్లాలో నుంచి డిమాండ్ వచ్చింది వరంగల్ నుంచి నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి ఖమ్మం నుంచి మహబూబ్ నగర్ నుంచి నల్గొండ నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ లో ఎట్లయితే బస్తీ దావఖానాలు పెట్టారో ఇతర పట్టణాల్లో రాష్ట్రం మొత్తం కూడా ఇట్లా బస్తీ దావఖానాలు కావాలని చెప్పి అన్ని చోట్ల నుంచి డిమాండ్ వస్తా ఉంది అందుకే రాబోయే రోజుల్లో మన తెలంగాణలోని మిగతా పట్టణాల్లో కూడా మరో 144 బస్తీ దావఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అంటే పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలి ఈ మధ్య మీరందరూ చూస్తున్నారు బస్తీ దావఖానకు వచ్చి ఎవరైనా రక్త పరీక్ష గాని మూత్ర పరీక్ష గాని ఈసీజీ గాని ఎక్స్రే గాని మరి అదే విధంగా ఏ రకమైన పరీక్షలైనా అల్ట్రాసౌండ్ పరీక్ష గాని ఉచితంగా చేస్తా ఉన్నాం సో దీని బట్టి నేను ఏం కోరుతున్నా అంటే మీరు అనవసరంగా ప్రైవేట్లకు వెళ్ళొద్దు ఇవాల హైదరాబాద్ లో 20 ల్యాబులు పెట్టాం టీ డయాగ్నోస్టిక్ సెంటర్లు పథాలజీ ల్యాబులు పెట్టాం ఎవరికి ఏ పరీక్ష కావాలన్నా మీరు బస్తీ దావఖానకు రండి ఒక్క పైసా ఖర్చు లేకుండా పరీక్షలు చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే మీరు చూసినట్టయితే మన హైదరాబాద్ జంట నగరాల్లో బస్తీ దావఖానాల్లో ఇప్పటికీ 60,18,000 మంది బస్తీ దావఖానాల ద్వారా లబ్ధి పొందినారు పరీక్షలు కూడా చేసినాం దాదాపు ఇప్పటి వరకు మనం చూసినట్టయితే 11,60,000 మందికి టీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ద్వారా మరి పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించాం 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తాం ఒక్క పైసా అవసరం లేకుండా చేసిన పరీక్షలు కూడా ఉదయం మీరు రక్త పరీక్ష ఇస్తే సాయంత్రం కల్లా మీ సెల్ ఫోన్ కే మెసేజ్ పంపిస్తాం మీ పరీక్ష ఫలితాలను డాక్టర్ కు పంపిస్తాం పేషెంట్ సెల్ ఫోన్ కు కూడా పంపిస్తాం దాని ఆధారంగా మీకు ట్రీట్మెంట్ కూడా ఉచితంగా ఇస్తాం ఎన్ని మందులైనా ఎన్ని పరీక్షలైనా ఈ బస్తీ దావఖానాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం రోగాన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్టయితే అది పెద్ద రోగంగా మారదు మీరు ముందుగానే గుర్తించి దానికి మందులు సరిగ్గా వాడుకుంటే అది ప్రాణాపాయ స్థితికి పోకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున
ఈ బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా హైదరాబాద్ లో రాబోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి గారు ఎట్లయితే గాంధీ ఉందో ఉస్మానియా ఉందో సరిపోతలేదు. జనాభా పెరిగింది, పేదలకు ఏదైనా ఆపరేషన్లు అవసరమైతే ప్రైవేట్లకు పోయి బాగా ఖర్చు పెట్టుకుంటున్నారనే ఉద్దేశంతో ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి హైదరాబాద్కు నాలుగు దిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తేబోతా ఉన్నాం. ఒకటి ఎర్రగడ్డలో తీసుకొస్తున్నాం 1000 పడకల ఆసుపత్రి, ఇంకొకటి అల్వాల్ ప్రాంతంలో తీసుకొస్తున్నాం, ఇంకోటి గచ్చిబౌలి ప్రాంతంలో తీసుకొస్తా ఉన్నాం, ఇంకోటి ఎల్బీ నగర్లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో తీసుకొస్తున్నాం. ఈ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రితో కడుతున్నాం. మనకి ఎట్లయితే ఇవాళ అపోలోనో యశోదాలో వంటి ఆసుపత్రులకు పోతే పేదవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే అలాంటి కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వంలో అందించాలి, పేదలకు అందించాలని చెప్పి ఒక్క హైదరాబాద్లోనే 4000 పడకలతో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను అతి త్వరలో ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అది నిజంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఒక వరంగా మారబోతా ఉంది. బస్తీ దవాఖానాల్లో చిన్న చిన్న రోగాలకు నొప్పులకు పరీక్షలకు ఇక్కడ మీకు చేస్తాం. ఏదైనా పెద్దది అవసరమైతే మరి మీరు ప్రైవేట్ ఆసుపత్రులకు పోకుండా పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో దేబోతా ఉన్నారు. సో నేను ఈ బస్తీ ప్రజలందరినీ కూడా కోరేది ఒక్కటే, బస్తీ దవాఖానాల్లో సేవలు బాగా ఉపయోగించుకోండి. ఇప్పటి వరకు మన హైదరాబాద్ లో ఉన్న బస్తీ దవాఖానాల్లో రోజుకు 100 మంది దాదాపు ప్రతి బస్తీ దవాఖానాన్ని వాడుకుంటున్నారు. యావరేజ్ గా మేము చూస్తే 100కు తగ్గకుండా వస్తున్నారు బస్తీ దవాఖానాలకు. ఇప్పుడున్న 258 బస్తీ దవాఖానాల్లో రోజుకు 2.5 లక్షల మంది మరి బస్తీ దవాఖానాలకు వచ్చి పేద ప్రజలు పరీక్షలు చేయించుకుంటున్నారు, మందులు తీసుకుంటున్నారు. ఈ బస్తీ దవాఖానలో డాక్టర్ ఉంటారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, మీకు అవసరమైన అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉంటాయి. మీకు అన్ని పరీక్షలు, మీరు అనవసరంగా ప్రైవేట్ ల్యాబ్లకు పోయి డబ్బులు ఖరాబ్ చేసుకోవద్దు. 57 రకాల పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేయబడతాయి. ఏ పరీక్ష కావాలన్నా మరి టీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ద్వారా అన్ని రకాల పరీక్షలు కూడా చేస్తాం. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రే కానీ ఈసీజీ లాంటి పరీక్షలు అత్యాధునిక పరికరాలతో పేదలకు చేయాలని చెప్పి మరి ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఇంకో విషయం కూడా చెప్పాలి, మరి బస్తీ దవాఖానాలు చాలా సక్సెస్ అయినాయి, సూపర్ హిట్ అయినాయి. ఇవాళ ఎక్కడ పోయినా కూడా బస్తీ దవాఖానాలకు ప్రజల ఆదరణ ఉంది, ప్రజలు ఇంకిన్ని కావాలని ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. అంటే ఇవాళ బస్తీ దవాఖానాలు గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలకు దగ్గరగాయి దోస్తీ దవాఖానాలుగా మారిపోయినాయి. బస్తీ దవాఖానాలు దోస్తీ దవాఖానాలు అయిపోయినాయి, పేద ప్రజల సుస్థిని నయం చేసే దవాఖానాలుగా మారిపోయినాయి. మరి ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పాలి, ఓ మైక్రాన్ అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక కొత్త మరి కరోనాలో కొత్త వేరియంట్ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు. ఏ టీవీ పెట్టినా భయపెట్టిస్తుంది, ఏ పేపర్ చూసినా మళ్ళేదో కరోనాది ఇంకోటి వచ్చిందట, ఓ మైక్రాన్ వచ్చిందట అని అందరూ భయపడుతున్నారు. భయపడాలి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాన్ని మనం 3 పద్ధతుల్లో ఎదుర్కొనే అవకాశం ఉంది. కరోనాను ఎదుర్కొనేది మీ చేతుల్లో ఉన్నది, ప్రభుత్వం రై ఉన్నది. ఏదైనా వచ్చినా రాష్ట్రంలో గవర్నమెంట్లోనే 27000 పడకల ఆసుపత్రులను రెడీ చేసినాం. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే థర్డ్ వేవ్ను ఎదుర్కోవడానికి ఐసీయూతో ఆక్సిజన్తో కూడిన 27000 మంచాలను ప్రభుత్వ రంగంలోనే రెడీగా పెట్టినాం. కానీ నేను ప్రజలకు మీకు చేసే విజ్ఞప్తి ఒక్కటే, 3 మార్గాల ద్వారా మనం కరోనాను ఎదుర్కోవచ్చు. 1, మాస్క్ తప్పకుండా ధరించండి. 2, మీ టీకాలు 2 కూడా మీరు వేసుకోండి, మొదటి టీకా 2వ టీకా. 3వది కొద్దిగా ఫిజికల్ డిస్టెన్స్, చేతులు కడుక్కోవడం కానీ మనం మాస్ ప్రోగ్రామ్స్ను తగ్గించుకొని కరోనా గైడ్ లైన్స్ మనం పాటించుకోగలిగితే ఏ మైక్రాన్ కూడా మన దగ్గర రాదు, ఓ మైక్రాన్ రాదు, డెల్టా రాదు, ఇంకోటి రాదు, ఆల్ఫా రాదు. కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఇది మీ చేతుల్లో ఉంది. దయచేసి కొంతమంది చూడండి, ఇక్కడనే చాలా మందికి మాస్కులు కనబడతలేవు, నాకు ముఖానికి బారన మందికి ఉన్నాయి, చాలా మంది కనబడతలేవు. మరి టీకాలు వేసుకోండి అంటే కొంతమంది వెనక ముందు అవుతున్నారు. ఇవాళ ఇంకా ఇక మా కలెక్టర్ గారు చెప్తున్నారు ఈ డివిజన్లో ఇంకా 900 మంది టీకా వేసుకునే వాళ్ళు ఉన్నారట. ఎందరు వేసుకున్నారు ఇప్పటికీ? వేసుకున్న వాళ్ళు ఎందరు? వేసుకున్న వాళ్ళు ఎందరు? ఏం బస్తీది? యాదవ్ బస్తీ. ఇప్పుడు ఈ యాదవ్ బస్తీలో
4500 జనాభా ఉంటే ఇంకా 900 మంది టీకా వేసుకోనోళ్ళు ఉన్నారు తప్పు కదా ప్రభుత్వం ఉచితంగానే టీకా వేస్తుంది కదా 4500 మంది బస్తీలో ఉంటే మరి 3600 మంది వేసుకున్నారు ఇంకా 900 మంది టీకా వేసుకోలేదు మీరే బాధ్యత బస్తీ పెద్దలదే బాధ్యత మీ బస్తీలో ఎవరన్న టీకా వేసుకోనోళ్ళు ఉంటే కౌన్సిలింగ్ చేయండి వాళ్ళకి సంధాయించండి బస్తీ దవాఖానకు తీసుకొచ్చి టీకా ఏపీయండి ఇప్పుడు ఉన్నది రెడీ ఉన్నాయి టీకాలు ఇప్పుడు దొరకవటేసుడి అందరికి ఒక్కొక్క ఇంటికి వస్తాం ఇక ఎమ్మెల్యే సాహెబ్ నేను కలిసి తిరుగుతాం ఇక ఎవరి ఇంట్లోనైనా వేసుకోనోళ్ళు ఉంటే వేసుడే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే 2,51,00,000 మొదటి టీకా పూర్తయింది 2,51,00,000 మంది మొదటి టీకా వేసుకున్నారు అంటే మన రాష్ట్రంలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ దాంట్లో 91% మంది మొదటి టీకా వేసుకున్నారు రెండో టీకా చూస్తే 1,30,00,000 మందే వేసుకున్నారు అంటే ఇది 46-47% ఉన్నది ఇంకా పెరగాలి చాలా మంది సెకండ్ టీకా తీసుకోలే అప్పుడేమో కరోనా బాగుందంటేనేమో లైన్లు కట్టి టీకాలు వేసుకున్నారు ఇప్పుడు మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి లైన్ కట్టి వస్తే కూడా వెనక ముందు అవుతున్నారు ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదన్నట్టుగా ఉంటాం మనం మరి వచ్చినాక బాధపడడానికంటే ముందు రాకుండా ఉండడానికే మనం జాగ్రత్త తీసుకోవాలి టీకాలు సురక్షితమైనవి ఇగో మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు తీసుకున్నారు నేను తీసుకున్న రెండు టీకాలు మరి మేము మంచినే ఉన్నాం కదా అనుమానాలు అవసరం లేదు అపోహలు అవసరం లేదు రెండు టీకాలు వేసుకోవడం ద్వారా రేపు కరోనా వచ్చినా ప్రాణాపాయ స్థితిలోకి మనం వెళ్ళం సీరియస్ గాడు రాకుండా ఉండే అవకాశం ఉంటది మనిషి ప్రాణాన్ని కాపాడుకోవడానికి రెండు టీకాలు కూడా చాలా ఉపయోగపడతాయి అందువల్ల దయచేసి మా కార్పొరేటర్లు గాని మా గౌరవ ఎమ్మెల్యే గారు గాని బస్తీ పెద్దలతో కూడా నేను కోరేది ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు రెండు టీకాలు కూడా వేసుకోండి అనుమానాలకు తావు లేదు అందువల్ల ఇవాళ్ళ నుంచి ఇప్పటికే మా వాళ్ళు బాగా చేస్తున్నారు మా జీహెచ్ఎంసీ సిబ్బంది బాగా కష్టపడుతున్నారు నేను ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బందిని మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా ఇల్లులు తిరిగి ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం టీకాలు వేయడంలో బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మరి మనం కూడా బాధ్యత ఉంది మనం కూడా దయచేసి అందరం వ్యాక్సిన్లు వేసుకోవాలి ఇయాల 80,00,000 వ్యాక్సిన్లు రెడీగా ఉన్నాయి వేయడానికి స్టాక్ ఫుల్ ఉంది వేసుకోవడమే లేట్ ఉన్నది ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు సెకండ్ డోస్ వేసుకోండి ఈ బస్తీలో ఇప్పుడు 900 మంది మొదటి డోస్ వేసుకున్న వాళ్ళు ఉన్నారట నా రిక్వెస్ట్ మా నరసింహ యాదవ్ కార్పొరేటర్తోని 2 రోజుల లోపల 900 మంది ఇంటికి నువ్వు ఓటు అడిగేటప్పుడు ఎట్లట్లయితే ఒక్కొక్క ఇంటికి 2 సార్లు పోయినవో టీకా కోసం కూడా 2 సార్లు పోవాలి నువ్వు ఒక్కొక్క ఇంటికి 2 సార్లు పోయి సంధాయించి బతిల్లాడి టీకా వేయాలి అప్పుడు బతిల్లాడి ఓటేసుకోలేను ఇప్పుడు బతిల్లాడి టీకా వేయాలి నువ్వు ఇంటింటికి పోయి సంధాయించి నువ్వు టీకా వేయించే నాకు నరసింహ యాదవ్ ఏం చెప్పాలంటే నా డివిజన్లో 100% అయిపోయిందన్న ఇక మనిషి లేడని నువ్వు చెప్పాలి నాకు మళ్ళీ నేను చెకింగ్ వస్తాను చెప్తే ఊకోను వచ్చి చెకింగ్ కూడా చేస్తా సో అట్లా మనం బాధ్యత తీసుకోవాలి ప్రజాప్రతినిధులు కూడా మన బాధ్యత మనం ప్రజల దగ్గరికి వెళ్ళి టీకాలు వేయించి ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత కూడా మన మీద ఉంది ఇంకో విషయం కూడా చెప్పాలి ఓమైక్రాన్ వచ్చిందట అని భయపడుతుండ్రు మన హైదరాబాద్కు రాలే ఇంకా తెలంగాణకైతే రాలే భారత ఆరోగ్య శాఖ మొన్న కర్ణాటక రాష్ట్రంలో ఒక ఇద్దరికి మాత్రం ఓమైక్రాన్ వేరియంటు కనబడ్డది ఇద్దరికి వచ్చిందని మన భారత ఆరోగ్య శాఖ డిక్లేర్ చేయడం జరిగింది మన హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో ఇప్పటి వరకు దేవుని దయవల్ల ఇంకా రాలే రావద్దనే కోరుకుందాం సంసిద్ధంగా ఉందాం మొన్న ఒక బ్రిటన్ నుంచి ఒక మహిళ వచ్చింది ఆ అమ్మకు పాజిటివ్ వచ్చింది కరోనా ఎయిర్పోర్ట్లోనే చెక్ చేస్తున్నాం ఆ 11 దేశాలు ఏదైతే అనుమానిత దేశాలు ఉన్నాయో ఆ 11 దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే పరీక్ష చేసి నెగిటివ్ ఉంటేనే ఇంటికి తోలుతున్నాం పాజిటివ్ ఉంటే అక్కడి నుంచి అక్కడికి సీదా టీమ్స్ దవాఖాన పంపుతున్నాం బయటకు వెళ్ళనిస్తలేం జాగ్రత్త తీసుకుంటున్నాం ఒక్క బ్రిటన్ నుంచి వచ్చిన ఒక మహిళకు మాత్రం మొన్న కరోనా పాజిటివ్ వచ్చింది అయితే అది ఏ వేరియంట్ డెల్టానా ఓమైక్రానా అనేది పరీక్ష చేయడం కోసం మనం దాన్ని పరీక్షా కేంద్రానికి పంపినాం ఇంకా వివరాలు రావాల్సిన అవసరం ఉంది జీనోమ్ సీక్వెన్సింగ్ అంటాం దానికి పంపించిన ఒక 4-5 రోజుల్లో తెలుస్తుంది అది మరి డెల్టా పాత వేరియంటేనా ఇప్పుడు అందరూ భయపడుతున్నటువంటి ఓమైక్రాన్ వేరియంటు మన రాష్ట్రానికి ఏమన్నా వచ్చిందా అనేటువంటిది ఆ అమ్మ యొక్క పరీక్షా ఫలితాలు ఇంకో 4-5 రోజుల్లో తెలుస్తాయి బట్ ఏది ఏమైనా
ఏ వైరస్ అయినా పర్వాలేదు, ఏ వేరియంట్ అయినా పర్వాలేదు, దానికి మార్గం ఒక్కటే, మాస్క్ ధరించండి, రెండు టీకాలు వేసుకోండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, మాస్ ప్రోగ్రామ్స్ ని అవాయిడ్ చేయండి, ఫిజికల్ డిస్టెన్స్ ను పాటించి మనను మనం కాపాడుకోవడమే మన బాధ్యత. ప్రభుత్వం ఎంత తయారున్నా అసలు మనం కూడా స్వీయ సూత్రాలు మనం పాటించాలి. దాన్ని మీరందరూ కూడా దయచేసి పాటించి ప్రభుత్వంతో సహకరించాలని, అందరూ రెండు టీకాలు కూడా దయచేసి వేసుకొని మరి మీరు సురక్షితంగా ఉండాలి, ప్రజలు కూడా సురక్షితంగా ఉండే విధంగా ప్రభుత్వంతో సహకరించాలని కోరుకుంటున్నాం. ఇవాళ అమరుడు శ్రీకాంతాచారి గారు వారు మరణించిన దినం, అందుకే ఇప్పుడే మొదలు కార్యక్రమాన్ని శ్రీకాంతాచారి గారికి 12వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి ఆ తమ్ముడు తెలంగాణ కోసం ఆ రోజు ఆత్మత్యాగానికి పాల్పడ్డాడు. ఎంతో మంది పోరాటాల ఫలితం, ఎంతో మంది శ్రీకాంతాచారి లాంటి త్యాగధనుల ఫలితం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల వల్ల, వారి కృషి వల్ల, ప్రాణ త్యాగానికి సిద్ధపడడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనందరం కూడా దేశంలోనే మన హైదరాబాద్ మన తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి తమ్ముడు శ్రీకాంతాచారి గారి మరణానికి ఇవాళ వారికి నివాళులు అర్పిస్తూ వారు ఆత్మశాంతి చేకూరాలని, ఏ ఆశయం కోసమైతే తమ్ముడు చనిపోయిండో మరి వారి ఆశయం మన రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా మరి కష్టపడి పనిచేద్దాం అని మీ అందరికీ సందర్భంగా పిలుపునిస్తూ, మరి ఈ బస్తీ దవాఖానా ప్రారంభం ఇంత బాగా జరిగింది చాలా సంతోషం. దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, రెండు టీకాలు తప్పకుండా వేసుకోవాలని మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ. ఇక్కడ టీకాలు ఇస్తున్నారు, ఇక్కడ మంత్రి గారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అందరూ దూరం పాటించండి, ఇప్పుడే చెప్పారు కాబట్టి అందరూ కూడా సమయం పాటించండి అన్న. ఇక్కడ టీకాలు ఇస్తారు, ఇక్కడ సెకండ్ డోసు మంత్రి గారి చేతుల మీదుగా సెకండ్ డోసు కోవాక్సిన్ టీకా ఇవ్వడం జరుగుతుంది. కావున దయచేసి వాళ్ళు క్యూ పద్ధతిలో పాటించి ఆ కోవాక్సిన్ టీకా వేసుకోవాల్సింది మనం చేస్తున్నాము. దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు అలాగే మన డైనమిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి మరొక్కసారి డివిజన్ ప్రజల తరఫున, మన కార్పొరేటర్ గారి తరఫున, మా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఈ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ బస్తీ దవాఖానా ప్రారంభోత్సవానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యరీత్యా భద్రత భావనతో వాళ్ళకిచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు మరొక్కసారి మీకు శిరసి వంచి హరీష్ రావు గారికి ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య సిబ్బంది, మన కలెక్టర్ గారు హరీష్ రావు గారు అలాగే జోనల్ కమిషనర్ గారు మమత గారు, డిప్యూటీ కమిషనర్ గారు, ఇతర పోలీస్ సిబ్బంది మరియు ఇక్కడ బస్తీ వాసులు, కాలనీ వాసులు మరియు కాలనీ ప్రెసిడెంట్లు, ఇతర పెద్దలు, కాలనీ యాదవ్ సంఘం పెద్దలు, ఇతర పెద్దలు, అన్ని ప్రాంతాల వారి నుంచి వచ్చినటువంటి మహిళా సోదరిమణులు, పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, అభిమానులు, ప్రతి ఒక్కరికి మా తరఫున మన మంత్రి హరీష్ రావు అన్న గారి తరఫున, మా డైనమిక్ ఎమ్మెల్యే కృష్ణారావు గారి తరఫున, మా కార్పొరేటర్ గారి తరఫున, మా తరఫున మరొక్కసారి మీ అందరికీ ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చేతులు జోడించి నమస్కరిస్తూ